ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం హుసేన్పురం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన దద్దాల మంజుల భార్గవి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీలోని ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్పురం ఎంపీటీసీ దేవిరెడ్డి వెంకట జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆశీస్సులతో యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే ఆలోచనలతో దద్దాల మంజుల భార్గవిని రంగంలోకి దింపినట్లు ఆయన తెలిపారు. దద్దాల నారాయణ సుమారు 10 సంవత్సరాలుగా రాజకీయంలో తనదైన శైలిలో నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందగలిగారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన సతీమణి మంజుల భార్గవిని ప్రతి ఓటర్లు, వార్డు సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆదరించి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దద్దాల నారాయణ, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి, చిలకల నారాయణరెడ్డి, కర్నాటి చిన్న వెంకటయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హుసేన్పురం పంచాయతీ తరఫున దద్దాల మంజు భార్గవిని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసినారు. కావున ఈరోజు భారీ ఎత్తున హుసేన్పురం గ్రామ ప్రజలందరూ తరలివచ్చి మంజుల భార్గవి గారి యొక్క నామినేషన్ను విజయవంతం చేశారు. ఇలాగే మన ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ యూత్ను ముందుకు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో చాలామంది యువకులకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేర కోసం యూత్ కూడా కృషి చేస్తూ మంచి పంచాయతీలో పనులకు ముందుండి పోరాడి మంచి పేరు తీసుకురావాల్సి తీసుకొస్తారు కోరుకుంటున్నాను.